హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీప్ ఎక్స్ప్లెనేషన్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో డెస్ట్ అయిన వారు కాకుండా స్నాప్ నుండి తప్పించుకున్నవారు, అంటే టోనీ, క్యాప్టెన్ అమెరికా, థోర్, హల్క్, హాకాయ్, నటాషా, క్యాప్టెన్ మార్వల్ ఎక్సెట్రా, ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ డెస్ట్ అవుతే పరిస్థితి ఏంటి? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. టైమ్ హిస్ట్ ఏంటి బాబన్నా? ఇంకోసారి ఓ సారీ, టైం ట్రావెల్ కదా. టైం ట్రావెల్ని ఎవరు కనిపెట్టేవారు? ఇన్ఫినిటీ స్టోన్స్ ఎవరు తెచ్చేవారు? స్నాప్ ఎవరు వేసేవారు? అసలు అవెంజర్స్ గ్యాంగ్కి లీడర్గా ఎవరు వ్యవహరించేవారు అనేది చూద్దాం. మొదట అర్జినల్గా డెస్ట్ అయిన వారు కాకుండా స్నాప్ ఎఫెక్ట్ నుండి తప్పించుకున్న వారు డెస్ట్ అయ్యారు అనుకుందాం. పీపుల్ అంతా డిప్రెషన్కి గురవుతారు. అక్కడ ఉన్నవారికి ఇష్టమైన వారు అండ్ ఫేమస్ సూపర్ హీరోస్ డెత్ని పీపుల్ యాక్సెప్ట్ చేయరు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేందుకు ఐరన్మ్యాన్, థోర్, హల్క్ ఎక్సెట్రా ఇలా స్నాప్ అయిన వారిని టీమ్ ఏగా అనుకుందాం. స్నాప్కి ఎఫెక్ట్ కాని వారు స్పైడి, స్ట్రేంజ్ వీళ్ళని టీమ్ బీగా అనుకుందాం. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. థానోస్ స్నాప్ వేసి టీమ్ ఏని డెస్ట్ చేశాడు అనుకుందాం, అండ్ స్నాప్ వేసి థానోస్ వెళ్ళిపోతాడు. టీమ్ బి హీరోస్ అంతా ఫామ్ అయ్యి ఎరేజ్ అయిన వారిని ఎలా అయినా తీసుకొని రావాలని ఆలోచిస్తారు. స్ట్రేంజ్ థానోస్ ఇన్ఫినిటీ స్టోన్స్తో ఎరేజ్ చేశాడు కదా, మళ్ళీ అదే స్టోన్స్తో తిరిగి తీసుకొని రావచ్చు అని సజెస్ట్ చేస్తాడు. అందరూ ఆ ప్లాన్ని ఒప్పుకుంటారు. ఇక ఈ టీమ్ బికి లీడర్ వచ్చేసి ఎవరు ఉండాలి అనేది మేజర్ పాయింట్. అవెంజర్స్కి లీడర్ అయ్యేందుకు ముగ్గురికి అర్హత ఉంది. డాక్టర్ స్ట్రేంజ్, స్టార్లార్డ్ అండ్ బ్లాక్ ప్యాంథర్. నా ఉద్దేశం ప్రకారం బ్లాక్ ప్యాంథర్కే లీడర్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే టీచర్ల గుడ్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ కింగ్, గుడ్ ఫైటర్, లీడర్షిప్ క్వాలిటీస్ చాలానే ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం బ్లాక్ ప్యాంథరే అవెంజర్స్కి లీడర్ అవుతాడు అనుకుంటున్నాను. టీమ్ బి అంతా కలిసి థానోస్ నివసిస్తున్న ప్లానెట్కి వెళతారు. ఇన్ఫినిటీ వార్లో అంటే నెబ్యులా రాకెట్ కారణంగా తెలిసింది కదా, మరి టీమ్ బికి ఎలా తెలిసిందని మీకు సందేహం రావచ్చు. థానోస్ లొకేషన్ని స్ట్రేంజ్ కనిపెడతాడు. టెక్నాలజీని మించిన పవర్ స్ట్రేంజ్ సొంతం. ఇన్ఫినిటీ వార్లో టీమ్ ఏ వెళ్ళినట్టు స్పేషిప్లో వెళ్లరు. పోర్టల్ ఓపెన్ చేసుకుని థానోస్ ఉన్న ప్రదేశానికి టీమ్ బి వెళతారు. సో అక్కడ చిన్నపాటి ఫైట్ జరుగుతుంది. టీమ్ బిది అప్పర్ హ్యాండ్ అవుతుంది ఎలాగో, బికాస్ థానోస్ దగ్గర స్టోన్స్ లేవు. అండ్ మోర్ ఓవర్ థానోస్ స్నాప్ చేసేసరికి చాలా గాయపడతాడు. స్టోన్స్ ఎక్కడాని టీమ్ బి అడిగితే డిస్ట్రాయ్ చేస్తా అంటాడు. థానోస్ నిజం చెప్పాడా లేదా అని స్ట్రేంజ్ ఆర్ మ్యాంటిస్ వాళ్ళ పవర్ని యూజ్ చేసి ఉండవచ్చు. నిజం చెప్పాడని తెలిసాక టీమ్ బి థానోస్ని చంపేస్తుంది. హీరోస్ అంతా ఎరేజ్ అయిన వారిని ఎలా తీసుకొని రావాలని ఆలోచిస్తున్నప్పుడు టైం ట్రావెల్ ఐడియా వస్తుంది వారికి. అవెంజర్స్కి టైం ట్రావెల్ ఐడియా రావడానికి 5 ఇయర్స్ పట్టింది, బట్ టీమ్ బికి 1 మంత్ లోపే ఐడియా వచ్చే అవకాశం ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే టెండర్స్ లోపు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. థానోస్ స్నాప్ వేసి వెళ్ళిపోయిన వెంటనే హ్యాంక్, హోప్, జెనెట్, స్కాట్ని క్వాంటమ్ రీలం నుండి తిరిగి తీసుకొని వస్తారు. డెస్ట్ కాని వారు స్నాప్ ఎఫెక్ట్కి గురవుతారు అనేది కదా ఈ వీడియో కాన్సెప్ట్. మరి స్కాట్ ఎందుకు వచ్చాడు? స్కాట్ క్వాంటమ్ రీలంలోకి వెళ్ళాడు కదా, ఎలా చూసుకున్నా స్కాట్ డెస్ట్ అవ్వడు. స్కాట్ కూడా డెస్ట్కి గురి కావాలి అంటే యాంట్మ్యాన్ 2 మూవీ కాన్సెప్ట్ మార్చాలి మళ్ళీ. ఇది ఇక పక్కకు పెడితే స్కాట్ రిటర్న్ వచ్చి ఐడియా సజెస్ట్ చేశాడు అనుకుందాం. స్కాట్ కాకపోయినా హ్యాంక్ ఆర్ జెనెట్కి ఐడియా వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తారు. టోనీలాగా ఫుల్లీ వర్కింగ్ టైం ట్రావెల్ని కనిపెడతారు. దీనిని అవెంజర్స్ అందరికీ చెప్తారు. ఈవెన్ గార్డియన్స్ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తారు. టీమ్ బికి ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి టీమ్ ఏకి తెలిసినట్టు తెలియదు, బట్ స్ట్రేంజ్ తన పవర్స్ని యూజ్ చేసి స్టోన్స్ గురించి పూర్తిగా తెలుసుకొని అందరికీ చెప్తాడు. సోల్ స్టోన్ కోసం ఎవరో ఒకరు త్యాగం చేయాలి అనేది కూడా ఇక్కడ మేజర్ ప్లాట్. టీచాలా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడతాడు, బట్ జెనెట్ టీచాలాకి బదులు చేస్తాను అంటుంది. టీచాలా జెనెట్ అని చెప్పడానికి కారణం టీచాలా ఒక కింగ్, మంచి జరగడం కోసం ఎంత దూరమైనా వెళతాడు, చివరికి తన ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా వెనకాడడు. టీచాలా చావు అనేది ముగింపు కాదని బలంగా నమ్ముతాడు. ఇక జెనెట్ ఒక సిటీని మిసైల్ బారి నుండి కాపాడడానికి చిన్నగా మారి మిసైల్లోకి వెళ్తుంది. అలా చేస్తే తిరిగి రాదు అని తెలిసినా కూడా చేస్తుంది. సో సిటీ కోసమే త్యాగం చేసింది, యూనివర్స్ కోసం త్యాగం చేయదు అంటారా? జెనెట్ సాక్రిఫైస్ చేస్తాను అంటుంది అండ్ అందరు పాస్ట్కి వెళతారు. ఎండ్ గేమ్లో టోనీ అండ్ క్యాప్టెన్ ఇంకా పాస్ట్కి వెళ్ళినట్టు టీమ్ బి వెళ్ళదు, ఎందుకంటే స్ట్రేంజ్ పవర్స్ అండ్ టీచాలా ప్లాన్ కారణంగా స్టోన్స్ అన్ని ఈజీగా లభిస్తాయి. ఏన్షియంట్ వన్ స్ట్రేంజ్ని చూసి టైమ్ స్టోన్ త్వరగా ఇస్తుంది. పవర్ స్టోన్ ఎలాగో క్విల్కి తెలుసు కాబట్టి ఈజీగా తీసుకుంటాడు. యాస్గర్డ్లో రియాలిటీ స్టోన్స్ తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది, బట్ స్ట్రేంజ్ ఆర్ వాల్కరీ ఫ్రిగ్గాకు జరిగిందంతా చెప్పి రియాలిటీ స్టోన్ని తీసుకుంటారు. ఇక అందరూ వార్మియర్కి వెళ్తారు. మీరు విన్నది నిజమే, అందరూ కలిసి వార్మియర్కి వెళ్తారు. ఎండ్ గేమ్లో హ్యాంక్ డెస్ట్ అయిన టైం నుండి పింపార్టికల్ క్రియేషన్ ఆగింది అని మెన్షన్ చేస్తాడు స్కాట్. సో టీమ్ బీలో హ్యాంక్ ఉన్నాడు. తనకు ఎన్ని కావాలి అన్నా సరే క్రియేట్ చేయగలడు. ఎవ్రీ స్టోన్ దగ్గరికి టీమ్ బి వెళ్ళగలదు. వాళ్ళకి కావాల్సినన్ని పింపార్టికల్స్ ఉన్నాయి కాబట్టి. ఇక వార్మియర్కి వెళ్ళాక రెడ్ స్కల్ స్టోరీ అంతా చెప్పి సాక్రిఫైస్ చేయాలి అంటాడు. జెనెట్ స్కాట్, హోప్ అండ్ హ్యాంక్కి గుడ్ బై చెప్పి సాక్రిఫైస్ చేస్తుంది.
అలా సోల్ స్టోన్తో ఇన్ఫినిటీ స్టోన్స్ అని టీమ్ బికి లభిస్తాయి. టీమ్ బి ప్రజెంట్కి రిటర్న్ అవుతారు. ఇక స్నాప్ ఎవరు వేయాలి అని నిర్ణయించుకుంటారు. కానీ టీమ్ బి వెంటనే స్నాప్ వేయడానికి రెడీ అవ్వదు, ఎందుకంటే స్నాప్ వేస్తే ఎవరో ఒకరు చనిపోతారని తెలిసి వకాండా టెక్, స్పేస్ టెక్ ఫ్రమ్ స్టార్ లార్డ్ హ్యాంక్ పిమ్ టీమ్, స్టార్ టెక్ ఫ్రమ్ పీటర్ పార్కర్. స్టార్ టెక్ పీటర్కి యాక్సెస్ ఉందా అంటే ఫ్రైడేకి తెలుసు పీటర్ పార్కర్ ఎవరు అని. హోమ్ కమింగ్లో పీటర్ కోసం టోనీ ఏమేం చేశాడు అని మెన్షన్ చేస్తుంది. సో ఫ్రైడే స్టార్క్ లేడు కాబట్టి పీటర్కి యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉంది. అన్నీ కాకపోయినా కొన్నిటికైనా యాక్సెస్ ఇస్తుంది. ఫ్రైడే యాక్సెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా మిగతా వారంతా టెక్నిక్ కలిపి గౌంట్లెట్ని కాదు ఒక నానోటెక్ ఆర్మర్ని క్రియేట్ చేస్తారు కావచ్చు. ఆర్మర్ అని ఎందుకు అన్నాను అంటే ఆ స్టోన్స్ ఎనర్జీ గౌంట్లెట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం కన్నా ఆర్మర్కి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం మంచిది అని టీమ్ బి భావించి ఉండవచ్చు. ఆ నానో ఆర్మర్ పనిచేస్తుందా చేయదా అని స్ట్రేంజ్ టైమ్ స్టోన్ సహాయంతో చూస్తాడు. అది వర్క్ చేస్తుంది అంటే బ్లాక్ ప్యాంథర్ స్నాప్ వేయడానికి సిద్ధమవుతాడు అండ్ స్నాప్ వేసి మిగతా వారిని తిరిగి తీసుకొని వస్తాడు. ఈ టీమ్ బి స్టోరీలో ఎండ్ గేమ్ ఈవెంట్ జరగదు, ఎందుకంటే 2014 థానోస్కి నెబ్యులా కారణంగా నిజం తెలుస్తుంది అండ్ ప్రజెంట్కి పిమ్టెక్తో వస్తాడు. నెబ్యులానే డెస్ట్ అవుతే ఇక థానోస్ ఎలా వస్తాడు మరి? ఓకే, సపోజ్ ఇన్ఫినిటీ వార్ థానోస్ని టీమ్ బి చంపకుండా వదిలేసింది అనుకుందాం. థానోస్ తన ఆర్మీ తీసుకొని మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చి మొత్తం క్లీనౌట్ చేయాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు టోనీ ఆర్ వేరే క్యారెక్టర్ చనిపోయే అవకాశం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎండ్ గేమ్లో లాస్ట్ ఫైట్ జరిగినంత టైం కూడా పట్టదు. థానోస్ అప్పటికే బాడీ డ్యామేజ్తో ఉంటాడు కాబట్టి సరిగ్గా ఫైట్ చేయలేడు అండ్ నానో ఆర్మర్ ఉంది కాబట్టి స్నాప్ ఎవరైనా వేయవచ్చు. అలా థానోస్ ఆర్మీ మొత్తాన్ని డెస్ట్ చేస్తారు అవెంజర్స్. స్టోన్స్ని రిటర్న్ ఇవ్వడానికి వెళ్తారు. ఈ టీమ్ బి స్టోరీలో క్యాప్టెన్ వెళ్ళాడు పాస్ట్కి, ఎందుకంటే తనకు తెలీదు కాబట్టి. డాక్టర్ స్ట్రేంజ్, టిచాలా, స్టార్ లార్డ్ పాస్ట్లో స్టోన్స్ వాటి యథాస్థానంలో పెట్టి ప్రజెంట్కి వస్తారు. సో అలా అందరికీ హ్యాపీ ఎండింగ్ దొరుకుతుంది, ఓన్లీ హ్యాంగ్ టీమ్ కి తప్ప. ఈ స్టోరీ పూర్తిగా నా ఉద్దేశం మాత్రమే ఫ్రెండ్స్, అండ్ నేను స్టోరీని డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేశాను. ఒకవేళ ఎంసీయూ దీనిని వాట్ ఇఫ్ ఎపిసోడ్ గా తీస్తే ఇలానే జరుగుతుంది అని చెప్పలేను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.